వందనాలు. నా పేరు గుండెల్లి అక్షిత, సెవెంత్ ఇంగ్లీష్ మీడియం, జెడ్పిహెచ్ఎస్ ఉద్రవరం, మండల్ వెమ్లాడ. నేను స్నేహం యొక్క విలువ గురించి ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. మనకు అమ్మ నాన్నలను నిర్ణయించేది ఆ భగవంతుడు, మనకు బంధువులను చూపించేది మన తల్లిదండ్రులు. కానీ నీకు నువ్వుగా, నీకు తోడుగా, నీకు ఇష్టంగా ఎంచుకునేది నీ స్నేహాన్ని మాత్రమే. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం, వాడుకోవడం కాదు, వదులుకోకపోవడం. అయినా స్నేహం అంటే భుజంపై చేసి మాట్లాడడం కాదు, మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మన భుజం తట్టి నేనున్నానని చెప్పడం. నువ్వు ఆనందంలో ఉంటే నీ వెనకున్నవాడు, బాధలో ఉంటే నీ ముందున్నవాడే నీ నిజమైన స్నేహితుడు. గాయపడిన మనసును సరిచేసేందుకు స్నేహాన్ని మించిన ఔషధం మరొకటి లేదు. స్నేహం విలువ తెలిసిన వారు నిన్నెప్పటికీ దూరం చేసుకోరు, తెలియని వారు నిన్నెప్పటికీ అర్థం చేసుకోరు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక. మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. అలాంటి దేవుడు గుడికి వచ్చిన వారిని మాత్రమే ఆశీర్వదించి రాని వారిని వదిలేయడు కదా. అలాగే నీ స్నేహితుడు కూడా అంతే. నువ్వు బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా నిన్నెప్పటికీ వదిలేయని మరొక దైవమే నీ స్నేహితుడు. విడిపోతేనే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తేనే తెలుస్తుంది కాలం విలువ, కానీ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడు